తెలంగాణ సమాఖ్య జాతీయ మహాసభలు తిరుపతిలో ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో జరుగుతున్నాయి. ఈ మహాసభలు ఈ పాలక వర్గం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తగిన కత్యా రూపకల్పన కోసం జరపబడుతున్నాయి. మోడీ గారు జాతీయ స్థాయిలో కార్మికాంగాన్ని విడగొట్టి వాళ్ళ మీద భారాలు మోపి అదాని అంబానీ లాంటి వాళ్లకు జావ సంపదని అప్పనంగా అప్పయ్యేటువంటి విధానాలు అవలంబిస్తున్నాడు. ఇలాంటి విధానాలను ప్రజల్లో బహిర్గతం చేసి తగిన కర్చా రూపొందించుకునేందుకు ఈ మహాసభ జరుగుతున్నాయి. ఈ మహాసభల్ని విజయంతం చేయాల్సిందిగా భారత కార్మిక సంఘాల సమాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ పిలుపుని ఐఎఫ్టియు ఆల్ ఇండియా మహాసభలు తిరుపతి నగరంలో ఈ నెల 16, 17, 18 తేదీలో జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఐఎఫ్టియు గౌహతిలో పొడు పోసుకొని అనేక కార్మిక యూనియన్లు ఏర్పాటు చేసుకొని ఇవాళ ఒక బలమైనటువంటి విప్లవ కార్మిక సంఘంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంగా వచ్చే ఎన్డీఏ గడుస్తున్నప్పటికీ కూడా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మొత్తం కార్మిక హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాడు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా పక్కకు పెట్టిండు. అట్లాగే 8 గంటలని పని విధానాన్ని 12 గంటలకు తీసుకొచ్చిండు. ఈ విధంగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే యూనియన్ పెట్టుకునేటువంటి పరిస్థితి చాలా కష్టంగా మారిపోయింది. ఇవాళ కార్మికుల హక్కుల్ని అప్పనంగా కాలరాసినటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల ఉపాధి భద్రత వదిలేసి కార్పొరేట్ కంపెనీలు ఆదాని అమ్మాని లాంటి వాళ్లకు మొత్తం దేశంలో ఉన్న సంపద వాళ్లకు దోచిపెట్టేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటూ ఇవాళ ఆదాని గురించి చర్చించాలి అని చెప్తే తప్పించుకొని తిరుగుతూ ఉండవు. కాబట్టి నరేంద్ర మోడీ ఇవాళ కార్మిక వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డాడు. కాబట్టి ఈ మహాసభల్లో మొత్తం కార్మిక హక్కులు ఏ విధంగా రక్షించుకోవాలి, కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీని ఏ విధంగా ఓడించాలని చెప్పి అనేక రకాలైన చర్చలు జరిపి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క మహాసభల్ని డాక్టర్ అరుణ్ కుమార్, ఆర్థికవేత్త రిటైర్డ్ ప్రొఫెసర్ జేఎన్యు వాళ్ళు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ సందర్భంగా బహిరంగ సభ ర్యాలీ ఉంటుంది. దీంట్లో కూడా కాత్యాయని విద్యయ్య, అదేవిధంగా రాష్ట్ర ఆల్ ఇండియా అధ్యక్ష కార్యదర్శులు అపర్ణ గారు, ప్రదీప్ ప్రసంగిస్తారు. కాబట్టి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క మహాసభ